చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని పోరాట స్ఫూర్తిని మళ్ళొకసారి గుర్తు చేయడం ద్వారా చాకలి ఐలమ్మని స్మరించుకునే అవకాశం మనకు కల్పించి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సోదరులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిత్రుడు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు వి హనుమంతరావు గారు, కంచ ఐలయ్య గారు, ఈర్లపల్లి శంకర్ గారు, మిగతా సహచర శాసనసభ్యులు, మిత్రులు, పెద్దలు, ముఖ్యంగా ఈనాడు మనందరం స్మరించుకుంటున్న చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలోకి వచ్చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి, గడిలలో గడ్డి మొలవాలి అనే నినాదాన్ని ఆనాడు ఇచ్చిన చాకలి ఐలమ్మను గుర్తు చేసుకోవడానికి వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంతకుముందు కోదండన్న గుర్తు చేస్తున్నాడు, చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన భూ సంస్కరణలు, దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాల భూములను పేదలకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు పంచిపెట్టి భూమి అనేది పేదవాడి యొక్క ఆత్మగౌరవం, భూమి అనేది పేదవాడి యొక్క జీవన ఆధారం అని గుర్తు చేసి పేదలకు లక్షలాది ఎకరాల భూ పంపకాలు చేపట్టి ఈరోజు ప్రతి పేదవాడి కుటుంబంలో ఒక దైవంగా నిలిచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం భూ సంస్కరణలు అని చెప్పి పెద్దలు కోదండరెడ్డి గారు ఇప్పుడు గుర్తు చేయడం జరిగింది. అవును, ఒకనాడు కొద్దిమంది దొరలకు, భూస్వాములకే పరిమితమైన భూములు, భూ యాజమాన్య హక్కులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన భూ సంస్కరణలు, వాటిని అమలు చేసిన పివి నరసింహారావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాల చేతుల్లో, పేదవాళ్ల చేతుల్లో భూమి ఉన్నది అనంటే ఇవాళ ఆ భూ హక్కునిచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా ఆనాడు ఇచ్చిన భూ హక్కులను ధరణి పేరు మీద మళ్లీ దోపిడీకి పాల్పడాలన్న ఆలోచన చేసి ధరణి ముసుగులో పేదలకిచ్చిన భూములను, అసైన్మెంట్ పట్టాలను, పోడు భూముల పట్టాలను రద్దు చేసి లక్షలాది ఎకరాల భూములను గుంజుకునే కుట్ర జరుగుతున్న సందర్భంలో ఆనాటి సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి అయిన చాకలి ఐలమ్మ మళ్లీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన పేదలకిచ్చిన భూములను కాపాడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది అనంటే చాకలి ఐలమ్మ స్ఫూర్తి మా ఒక్కరిలో ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. అదేవిధంగా ఈరోజు చరిత్రలో కొంతమంది వ్యక్తులు గొప్పగా రాణించాలి, గొప్పగా గుర్తింపు ఉండాలి అన్నదే మా ఆలోచన. నిన్న జరిగిన కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ కళాశాలను తీసుకొస్తే అది శాశ్వతంగా ప్రజలకు గుర్తుండాలని నిన్నటికి నిన్న లలిత కళాతోరణంలో రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఆ కళాశాలకు పెట్టడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరైనా లేకపోతే ప్రగతి భవన్ పేరు మీద గడీలను నిర్మించుకుంటే ఆ గడీలను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి గడీల చుట్టూత వేసిన కంచెల్ని బద్దలు కొట్టి
ఈరోజు ఏ పేదల కోసమైతే పాటుపడి బలహీన వర్గాల ఆదర్శమైన గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టాలని హనుమంతరావు గారు నాకు చెప్పడంతో జ్యోతిరావు పూలే పేరు ఆ ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజాపాలన తీసుకొచ్చి జ్యోతిరావు పూలే భవన్ గా దాని పేరు మార్చడం జరిగింది. ఎందుకంటే సమాజంలో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి సమాజంలో పేదలకు హక్కులను కల్పించిన వ్యక్తుల యొక్క పేర్లు మనకెప్పుడు స్ఫూర్తిగా ఉండాలి అని చెప్పి ప్రజాభవన్ కు జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు కంచె ఐలయ్య గారు ఒక సూచన చేశారు, మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు ఉండడం ఒక స్ఫూర్తి, తెలంగాణ గౌరవానికి ప్రతిష్టకు ఇది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికారులు లేరు కానీ మా మంత్రివర్గ సహచరులు అందరి అనుమతితో ఇప్పుడు మైకు దగ్గరకు వచ్చే ముందు బట్టి గారితో ఏమన్నా అంటే తక్షణమే నువ్వు ప్రకటించు ఆ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడదాము అని చెప్పి వారు చెప్పినారు. వేదిక మీద ఉన్న మా సహచర మంత్రివర్గ సభ్యుల అందరి అనుమతితో ఈరోజు పోటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నా. అదేవిధంగా ప్రారంభంలో అలేఖ్య గారు వారు ప్రదర్శించిన దృశ్య కావ్యం ఒక స్ఫూర్తిని నింపింది. వారిని వారి టీంను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారి కమిట్మెంట్, వారి కన్విక్షన్, వారి ఏకాగ్రత, వారు ప్రదర్శించిన దృశ్య కావ్యంలో కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. ఏకాగ్రత ఉంటే తప్ప అంత గొప్పగా నృత్య ప్రదర్శన చేయడం సాధ్యం కాదు. వారిని వారి బృందాన్ని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా వేదిక మీద మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు నేరెళ్ల శారద గారు ఉన్నారు. వారికి సూచన చేస్తున్న చాకలి ఐలమ్మ మనమరాలిని శృతిని శ్వేత చాకలి ఐలమ్మ మన్మరాలైన శ్వేత ఐలమ్మను మహిళా కమిషన్ లో సభ్యురాలుగా నియమించడానికి మహిళా కమిషన్ ఉన్నదే మహిళల యొక్క హక్కులను కాపాడడానికి, మహిళలకు స్ఫూర్తిగా ఉండడానికి, మహిళల మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి. అందుకే ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారికి నేను సూచన చేస్తున్నా, ప్రభుత్వం తొందరలోనే నియామక పత్రాలు విధి విధానాల పరంగా విడుదల చేస్తుంది. చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడానికి ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మా కావాల్సింది ప్రశ్నించే గొంతులు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వాటిని పరిష్కరించే వాళ్లే ఈ ప్రభుత్వంలో ఉండాలనేది మా ఆలోచన. తప్పకుండా చాకలి ఐలమ్మ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కారణం. మరి వారి కుటుంబ సభ్యులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలి అని మేము భావిస్తున్నాం. అందుకే చాకలి ఐలమ్మ మనమరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నాము. తప్పకుండా మహిళల హక్కుల యొక్క రక్షణకు వారు సంపూర్ణంగా వారి మాటలను బట్టి నాకు చాలా గట్టి నమ్మకం ఏర్పడ్డది. వారిని సభ్యురాలుగా నియమిస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత మంచి దృశ్యమాలికను ప్రదర్శించి మా మంత్రివర్గ సహచరులందరూ, చాలా మంది మిత్రులు, ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్నారు, వాళ్ళందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అభినందిస్తూ ఇంత అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.